ఎంతో రుచికరంగా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామా ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను చెక్ చేయండి ముందుగా నేను ఒక బౌల్లో కేజీ చికెన్ని తీసుకున్నాను దీంట్లోనే ఒక స్పూన్ ఉప్పు పసుపు కారం వేసుకుని పాటుగా ఒక ఫుల్ నిమ్మకాయ చక్కని కూడా పిండుకున్నాను ఇప్పుడు ఒక కంప్లీట్ ఎగ్ని పగలు కట్టుకుని వేసుకోండి కేజీ చికెన్కి ఒక కప్పు గడ్డ పెరుగును వేసుకోండి ఇప్పుడు వేసిన ఈ పదార్థాలన్నీ చికెన్ మొక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోండి ఇలా ఈ చికెన్ని మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి అది వేడెక్కిన తర్వాత దాంట్లో మూడు స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని వేసుకోండి జీలకర్ర ఇలా చిటపటలాడుతున్నప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిపకాయ ముక్కల్ని ఇప్పుడు వేసుకోండి పచ్చిమిరపకాయని ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కల్ని ఇప్పుడు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పుని వేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి ఇప్పుడు చిటికెడు పసుపుని వేసుకుని మళ్ళీ కలుపుకోండి ఇప్పుడు టమాటా మొక్కల్ని వేసేసుకుని అవి కూడా బాగా మగ్గే వరకు వేయించుకోండి ఈ లోపు నేను మీకు ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన స్పెషల్ మసాలాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక మిక్సీలో ఒక పెద్ద సైజ్ అల్లాన్ని కొన్ని లవంగాల్ని స్టార్ అనీస పువ్వుని కొన్ని మిరియాలని అలాగే ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలని వేసుకోవాలి వీటన్నిటినీ కూడా మిక్సీ పట్టించేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ఉల్లిపాయలు టమాటా మొక్కలు బాగా వేగిపోయిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో మూడు స్పూన్ల నూనెను వేసుకోండి అది వేడెక్కిన తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొక్కల్ని ఇప్పుడు వేసుకోండి ఒకసారి ఈ చికెన్ ముక్కలన్నింటినీ కలిపేసుకొని కలిపేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వండి ఎక్స్ట్రాగా వాటర్ ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ చికెన్ ముక్కలు వదిలే నీళ్ళతోనే అది ఉడికిపోతుంది ఇప్పుడు ఆ నీళ్ళంతా ఇంకిపోయే వరకు దాన్ని కలుపుకుంటూ ఉండాలి ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ముందుగానే మనం వేపి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కల్ని టమాటా మొక్కల్ని పచ్చిమిపకాయ మొక్కల్ని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి నేను దీనికోసం ఒక మీడియం సైజు పుదీనా కట్టని మొత్తం వాడాను ఈ పుదీనా ఆకులు కొంచెం దగ్గరయ్యే వరకు బాగా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేయాలి లేకపోతే చికెన్ అడగంటుపోతుంది చికెన్ మొక్కల్ని జాగ్రత్తగా కలుపుకోండి లేకపోతే మొక్కలు విరిగిపోతాయి ముందుగానే మిక్సీ పట్టించిన మసాలా ఉంది కదా ఇప్పుడు దాన్ని వేసేసుకోండి ఈ మసాలా చికెన్ మొక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని బాగా రోస్ట్ చేసేసుకోండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది మీ అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలా బాగా రోస్ట్ చేసేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసి దించేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ని చూడటానికి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ని చార్లో కానీ వేడి వేడి అన్నంలో కానీ కలుపుకుని తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది ఇంకెంత కాలుస్యం వెంటనే వెళ్ళి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి Thanks for watching.